గజ్వేల్ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు క్షత్రియ రామజోగిని కులస్తులు మరియు టీఆర్ఎస్ నాయకులు. ముఖ్యంగా గత 60 సంవత్సరాల నుంచి రామజోగిని కులస్తులను ఎవరూ గుర్తించడం లేదని, దాంతో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి వారిని బీసీలో చేర్చడం జరిగిందన్నారు. అందుకు కృతజ్ఞతగా ఈరోజు క్షీరాభిషేకం చేశామని, ముఖ్యమంత్రికి ఎంతో రుణపడి ఉంటామన్నారు. ఇప్పటి నుంచి అన్ని రిజర్వేషన్లు జిల్లాగా బీసీలో వచ్చే రిజర్వేషన్లు అన్ని తమకు కూడా వర్తిస్తుందన్నారు. ఈ సందర్భంగా వారు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, 13వ వార్డు కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, టీఆర్ఎస్ నాయకులు మరియు బీసీ సంఘం నేతలు పాల్గొన్నారు. జనజీవన సంవత్సరం ఉన్నటువంటి కుటుంబాలకు, వివిధ వర్గాల ప్రజలకు ఒక శుభదినంగా భావించాలి. ముఖ్యంగా ఇక్కడ ప్రజ్ఞాపూర్లో ఉన్నటువంటి రామజోగు కుటుంబ సభ్యులకు, మహిళామణులకు అందరికీ కూడా పండుగ రోజు తెలంగాణ ప్రభుత్వము, మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడము, అలాగే మీకు ఇప్పుడున్నటువంటి అన్ని వర్గాలతోటి కూడా అన్ని సంక్షేమ పథకాలు అందాలనేది నేను ప్రగాఢంగా కోరుకుంటూ, మరి ఒకసారి మీ అందరి తరఫున, మన నియోజకవర్గం తరఫున, ముఖ్యంగా పిజ్ఞాపూర్ గ్రామస్తుల తరఫున ఈ కార్యక్రమంలో అందరూ కూడా కృషి చేసినటువంటి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరి ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా వైద్య వృత్తిని చేసినటువంటి అనాటి కాలం నుంచి కూడా ఉండేది, కానీ వైష్ణవ వృత్తి, వైష్ణవ సిద్ధాంతాలను కలిగినటువంటి రామజోగిందరూ కూడా ఈరోజు తనను వెనుకబడిన తరగతిలో జాయిన్ చేయడం వలన అందరికీ సంభ్రమాచర్యంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక సుదీర్ఘంగా చరిత్రలో గుర్తించుకోవాల్సిన అంశంగా ఉండేది. కేటీఆర్ గారితో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఆశ్చర్యమైనటువంటి అంశాలు చెప్పిన అంశాలు ఏంటంటే, కేసీఆర్ గారి నియోజకవర్గంలో ఉండడం వలన వీళ్ళందరినీ మేము ప్రథమ స్థానంలో ఉంచుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. 17 కులాలకు ఒక స్వతంత్రం వచ్చిన దినం. 77 సంవత్సరాల నుంచి, అంటే మనం స్వతంత్రం రానప్పటి నుంచి కూడా మమ్మలను కూడా మీ సభ్యత్వంలో చేర్చుకోండి, మాకు కులం అనేది ప్రాతినిధ్యం వహించండి, అన్నీ కూడా మీకు ఇస్తాడని మేము ప్రగాఢంగా తెలియజేస్తూ, మరి కేసీఆర్ గారికి జీవితాంతం మనందరం రుణపడి ఉంటామని తెలియజేస్తుంది.